హాయ్, ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. కొంచెం నీరసంగా ఉంది, వాతావరణం కొంచెం చేంజ్ అయింది కదా, అందుకనుకుంటాను. మిగతాదంతా కూడా బాగానే ఉంది. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఈరోజు పర్పుల్లో కొన్ని గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ తెప్పించాను స్కిన్ కేర్ కోసం. అవన్నీ కూడా అండర్ 160, 160 రూపీస్ బిలో ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా తెప్పించాను. గుడ్ వైబ్స్ స్కిన్ కేర్లో చాలా బాగుంది అని నేను చాలా రివ్యూస్ చూశాను, విన్నాను. నాకైతే ఫస్ట్ పెద్దగా దాని మీద నాలెడ్జ్ లేదు, ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ, కానీ ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను, దాన్నే మీతో షేర్ చేస్తున్నాను. గుడ్ వైబ్స్ మాత్రం చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అని నేను విన్నాను. తర్వాత పర్పుల్లో మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి. సో నేనైతే గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ని నేను తెప్పించాను కొన్నింటిని స్కిన్ కేర్ కోసం. దాన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాం, ఓకేనా? నాకైతే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, ఈ బాక్స్ నాకు మొన్న మండే వచ్చిందండి. నేనైతే దీన్ని మీతో షేర్ చేసుకుందాం అనిపించి, టోటల్గా మీ ముందే అన్బాక్సింగ్ చేద్దాం అనిపించి నేను ఇలాగ వీడియో తీశాను అన్నమాట. నేను అన్బాక్సింగ్ చేసింది కూడా మనకి ఈ రకంగా బాక్స్ వచ్చింది. అలాగే మన అడ్రస్తో పాటు ఏమేమి ఐటమ్స్ పంపించారో ఆ స్లిప్ కూడా మనకి ఇలా దాంతోపాటు అటాచ్ చేసి వచ్చింది. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి దాని రేట్లతో సహా మనకి వచ్చింది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం. చూసారా, ఇలా ఉన్నాయి మనకి. ఇవి చక్కగా బబుల్ కవర్స్తో చక్కగా ర్యాప్ చేసి పంపించారు ప్రతి ప్రోడక్ట్ని కూడా. సో అది డ్యామేజ్ అయ్యే అవకాశమే మనకి ఉండదు. ఈ విషయం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో ప్యాకింగ్ అంతా. సో మనకి ఈ ప్రోడక్ట్స్ ఇలా వచ్చాయి. ఇప్పుడు వీటి డిస్క్రిప్షన్ నేను మీకు చెప్తాను, చూపించాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ గురించి నేను నాకు తెలిసింది నేను చెప్తాను, ఎందుకంటే నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు దీనికోసం. అన్నీ చూసి అందరూ చెప్పేది విని, గుడ్ వైబ్స్ చాలా బాగుంది స్కిన్ కేర్లో అని చెప్పడం వల్ల నేను తెప్పించాను. కానీ నేను కొన్ని మాత్రం నేను వాడాను, ఇందులో చాలా బాగున్నాయి. ఇందులో యాక్టివేటెడ్ చార్కోల్ మాస్క్ అనమాట, ఇది డీప్ క్లెన్జింగ్ ఫేస్ మాస్క్. ఇది చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. దీని మీద మంచి రివ్యూస్ ఉన్నాయి, వాడిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ ఇది చాలా నిజంగానే చాలా బాగుంది, నేను కూడా ఒకసారి యూజ్ చేశాను. కానీ వీటితో మనకి ప్రాబ్లం ఏంటి అంటే, ఈ చాలా లోపల కొంచెం బాగా తక్కువ వస్తుందండి. ఎందుకో చాలా స్పేస్ తక్కువ. చూసారా, ఇదంతా గ్యాపే, చాలా అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇలాగే మనకి చాలా తక్కువ వస్తుంది, కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది, లోపల ఎయిర్ ఎక్కువ ఉంటుంది. అది తప్పితే ప్రోడక్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మనకి ఫేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత చాలా క్లీన్ అయినట్టు చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. ఇది నేను తెప్పించాను. దీని కాస్ట్ మనకి 158 రూపీస్ పడిందండి. ఈ దీని కాస్ట్ 158 పడింది, కానీ మాత్రం చాలా బాగుంది. ఇది మాత్రం దీని ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది ఫేస్ పైన. ఓకే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఎలాంటి ఇచ్చింగ్ సెన్సేషన్ ఏమీ లేదు. నెక్స్ట్ నేను ఇంకోటి తెప్పించాను, రాస్బెర్రీ అండ్ పెప్పర్మెంట్ అనమాట. ఇది కూడా రిఫ్రెషింగ్ ఫేస్ మాస్క్ అని ఇచ్చారు. ఇది కూడా నేను నిన్న నైటే నేను దీన్ని అప్లై చేశాను. ఇది కూడా చాలా బాగుంది, కొంచెం ఒకలాంటి ఫ్రెష్నెస్ని మనం ఫీల్ అవుతాం అనమాట. చాలా బాగుంది, నాకైతే ఇది కూడా చాలా నచ్చింది. చాలా సాఫ్ట్గా అనిపించింది స్కిన్, అది మనం వాష్ చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్ అనిపించింది, చాలా బాగుంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. కానీ ఇది కూడా సేమే, అన్నీ మనకి సేమ్ ప్రాబ్లం అనమాట. ఏంటి అంటే కొంచెం లోపల ఐటమ్ ఎలా ఉంది, స్మెల్ అది చాలా బాగుందండి. స్మెల్ మనకి చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంది స్మెల్లే. సో ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా మనకి సేమ్ రేటే, 158 రూపీసే పడింది. నెక్స్ట్ నేను తెప్పించాను గ్రీన్ యాపిల్ జెల్. నాకు ఇది కొత్తగా అనిపించింది. ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా మనకి అలోవెరా జెల్ ఒకటే నేను నాకు తెలిసి ఉంది, మరి ఉన్నాయేమో నాకు తెలీదు. కానీ గ్రీన్ యాపిల్ జెల్ అని కనిపించగానే నాకు చాలా నచ్చింది. ఇందులో ఇంకా మనకి చాలా చాలా వైడ్ రేంజ్ ఉన్నాయండి పర్పుల్లో. ఈ జెల్స్లో చాలా ఉన్నాయి. నేనైతే రెండు జెల్స్ తెప్పించాను, అందులో ఒకటి గ్రీన్ యాపిల్ జెల్ అనమాట. నేను ఇంకా దీన్ని వాడలేదు. దీన్ని మనం ఫేషియల్స్లో అదే ఆ టైంలో మనం అలోవెరా జెల్కి బదులుగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఫేస్కైనా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ని బాగా ఉంచుతుంది, హైడ్రేట్ చేస్తుంది అని విన్నాను, అని చదివాను దీని డిస్క్రిప్షన్. చూడండి కలర్ ఎంత బాగుందో, అలాగే మంచి యాపిల్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా కొంచెం మనకి ఖాళీగానే వచ్చింది, కానీ స్మెల్ అయితే చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ నేను ఇంకా వాడలేదు, వాడినప్పుడు నేను ఖచ్చితంగా మీకు చెప్తాను దీని
ఇది ఎలా ఉంది అనేది. అలాగే దీని కాస్ట్ మనకి 123 రూపీస్ పడిందండి. ఇది 123 రూపీస్ మనకి పడింది. 50 గ్రామ్స్ ఇది, 50 గ్రామ్స్ జెల్ 123 రూపీస్ పడింది. ఇది ఒకటి. నెక్స్ట్ ఆరెంజ్ జెల్ అండి. ఆరెంజ్ జెల్ కూడా చాలా బాగుంది. మనకి ఆరెంజ్ ఉపయోగాలు మనకి చాలా చాలా తెలుసు కదా. దీన్ని కూడా నేను సేమ్ వాడదామని చెప్పి తీసుకొచ్చాను. అలోవెరా జెల్ ప్లేస్లో అప్పుడప్పుడు వీటిని కూడా వాడదాం ఎలా ఉంటాయో అనిపించి నేను ఇవి తెప్పించాను. ఈ ఆరెంజ్ జెల్ అయితే నేను కొన్ని వీడియోస్లో కొన్ని వెబ్సైట్స్లో చూసాను చాలా బాగుంది అని చెప్పేసి. ఇది ఇలా వచ్చిందండి, ఈ కలర్లో ఉంది. సేమ్ స్మెల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఆరెంజ్, మన ఆరెంజ్ పీల్ స్మెల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. దీనికి దీని మూత దీనికి అతుక్కుపోయింది. ఓకే, ఇది ఇలా ఉందండి, చాలా బాగుంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇదిగోండి మనకి ఇలా వస్తుంది. ఇది కూడా అంతే, కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ ఈ ఐటమ్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. ఇది కూడా స్మెల్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆరెంజ్ లాగానే ఉంది, చాలా బాగుంది ఇది కూడా. సో ఇవి నేను వాడిన తర్వాత నేను మీ వీటి కోసం నేను రివ్యూ నేను మీకు చెప్తానండి. మరోసారి తప్పకుండా నేను మీకు చెప్తాను. అలాగే దీని కాస్ట్ కూడా మనకి 123 రూపీసే పడింది. ఆ తర్వాత ఇదొకటి తెప్పించానండి గుడ్ వైబ్స్ నుంచే, స్ట్రాబెర్రీ స్కిన్ సాఫ్ట్నింగ్ బాడీ లోషన్. ఇది కూడా మనకి ఇదైతే నేను 2 డేస్ నుంచి వాడుతున్నాను, చాలా బాగుంది. స్మెల్ అచ్చంగా స్ట్రాబెర్రీ లాగానే వస్తుంది, చాలా బాగుంది. కొంచెం ఎక్కువసేపు మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుంది బాడీ. ఇది ఒకటి చాలా బాగుంది, చూసారా. చాలా బాగుంది, స్కిన్ని చాలా చాలా సాఫ్ట్గా ఉంచుతుంది అండ్ చాలా మంచి స్మెల్ వస్తుంది. నాకు చాలా బాగుంది. తర్వాత ఇది ఫుల్గా వచ్చింది, చూసారు కదా, చాలా నిండుగా వచ్చింది. నేను 2 డేస్ నుంచి నేను వాడడం వల్ల ఇది కొంచెం ఇదైంది, కానీ చాలా ఫుల్గా వచ్చింది, చాలా బాగుంది కూడా. ప్రోడక్ట్ కూడా చాలా నాకు నచ్చింది. దీని కాస్ట్ 137 రూపీస్ పడిందండి. అలాగే నేను ఎసెన్షియల్ ఆయిల్స్ తెప్పించాను. అందులో నాకు పెప్పర్మెంట్ ఒకటి తెప్పించాను. ఇది మనం ఏదన్నా ఇంట్లో మనం ఏమైనా చేసుకుంటాం కదండి, మాస్క్ కానీ, హోమ్ మేడ్ మాస్క్ ఫేస్ మాస్క్ లేదంటే హోమ్ మేడ్ స్క్రబ్ అది ఏదైనా చేసుకునేటప్పుడు దీన్ని ఒక డ్రాప్ మనం యాడ్ చేసుకుంటే స్మెల్ బాగుంటాయి, తర్వాత మనకి రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి అని అనిపించి చాలా కొత్తగా అనిపించి నేను తెప్పించాను. మన ఇది పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్. దీని కాస్ట్ మనకి 116 రూపీస్ పడింది, 116. ఇది ఒకటి, ఇది చాలా బాగుందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే దీన్ని ఇంకా వాడలేదు, వాడాక మీకు ఇది ఎలా ఉందో నేను చెప్తాను. అలాగే లావెండర్ స్మెల్ గురించి మనకు తెలియదే ఉందండి, చాలా బాగుంటుంది. ఇది మూడ్ని కూడా రిఫ్రెష్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని మనకి బాగా డెవలప్ చేస్తుంది అని నేను దీని డిస్క్రిప్షన్లో చదివాను, దీని రివ్యూస్లో కూడా. ఇది ఏంటంటే మనం స్నానం చేసుకునేటప్పుడు, హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్తో మసాజ్ చేసుకుంటాం కదా, ఆ కొబ్బరి నూనెలో ఒకటి రెండు ఈ చుక్కలను ఒకటి రెండు ఈ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని కూడా ఒక 2-3 డ్రాప్స్ వేసుకుని బాగా మిక్స్ చేసి రాసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, తర్వాత హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది అని చదివాను. అందుకే ఇది తెప్పించాను, ఇది ఎలా ఉంటుందో అని. స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంది. తర్వాత దీని ఎలా ఉంది అనేది నేను వాడిన తర్వాత మీకు తప్పకుండా చెప్తాను. దీని కాస్ట్ కూడా మనకి 116 రూపీసే పడిందండి. సో నేను ఎప్పటికి తెప్పించినవి ఇవి అండి. ఇవన్నీ వింటర్ సీజన్ కదా అని మన స్కిన్కి హెయిర్కి పనికొచ్చేవని, హెయిర్ కేర్ స్కిన్ కేర్ కోసమని నేను ఇవి తెప్పించాను. ఇవి నేను పూర్తిగా వాడాక ఎలా ఉందో నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదా ఎలా అనిపించాయి మీకు ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్నీ కూడా, బాగున్నట్టు అనిపించాయా? సరే మీరు చూడండి, మీకు గనుక అవి నచ్చితే మీరు కూడా తెప్పించుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, అవన్నీ కూడా మీరు చూసి మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా తెప్పించుకోవచ్చు. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ మీరు ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ ఇంకా చాలా చాలా ఇవి ఉంటాయి, అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.